హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట దోసకాయ కూర. పాలు పోసి దోసకాయ కూర చేస్తే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా అయితే మన వాళ్ళకి దోసకాయ కూర, బీరకాయ కూర, సొరకాయ కూరలు లాంటివి పెద్దగా నచ్చవు. ఫ్రై లాంటివే ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఒకసారి ఇలా పాలు పోసి చేసి చూడండి, వదిలిపెట్టుకొని తినేస్తారు. ఇప్పుడు దోసకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నేనైతే ఇలాంటి కూరల్లోకి పచ్చిశనగపప్పు వేయను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. ఇలాంటి కూరల్లోకి అల్లం ముక్కలు బాగుంటాయి. నూరి వేయటం కన్నా ఇలా కట్ చేసి వేస్తే బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చీలు చీలికలు చేసి సగానికి కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ దోసకాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. దోసకాయ కట్ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే ఒకసారి చేతి చూసుకోండి, ఒక్కొక్కసారి చేదవుతాయి. ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి అన్ని ముక్కలు కలిసే వరకు ఒకసారి కలపండి. ఈ కూరలోకి మనం ముందు ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే దోసకాయ ముక్కలు లేట్గా ఉడికినట్టు అనిపిస్తాయి. మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇలాంటి కూరలన్నీ కూడా నిదానంగా మగ్గితేనే బాగుంటాయి. దోసకాయలో మనకు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కే ఉడికిపోతుంది మనకి దోసకాయ. చూడండి ఇక్కడ దోసకాయ ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకోవాలి. ఇందులో పాలు మీ ఇష్టము, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. నేను 100 ml వరకు వేసాను. ఇంకా కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత అంతా కలిపేసి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. ఇలా కూర అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి, ఉప్పు చూసుకొని. ఈ కూర మరీ గట్టిగా అయిపోయే కన్నా కూడా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. అన్నంలోకి మనకు చక్కగా కలుస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా పాలు పోసిన దోసకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.